ప్రపంచానికి కొత్త కష్టాలను పరిచయం చేసిన కరోనా మహమ్మారి వల్ల ముందుగా దెబ్బతిన్నది కోళ్ల పరిశ్రమే. లాక్డౌన్ వల్ల ఒడిదుడుకుల్లో పడిన రైతులకు అన్ని సమస్యలే. నిర్వహణ, దాణా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఈ సమస్యలపై దృష్టి పెట్టారు తెలంగాణ పెద్దపల్లి జిల్లాకు చెందిన ముగ్గురు సోదరులు. సొంతంగా కోళ్ల పరిశ్రమను నడుపుతున్న ఈ యువకులు ఆర్థిక భారం తగ్గించేందుకు వినూత్న ఇంక్యుబేటర్ రూపొందించారు. ఉన్నత విద్య పూర్తి చేశారు, కానీ ఉద్యోగాల కోసం నగరబాట పట్టలేదు. స్వగ్రామంలోనే సొంత కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నారు. కోళ్ల పరిశ్రమ ద్వారా ఆశల్ని నిజం చేసుకోవాలనుకున్నారు. కొద్దిపాటి పెట్టుబడితోనే తొలి అడుగు వేశారు. అప్పుడే కోళ్ల పెంపకందారుల ఇబ్బందుల పరిష్కారంపై దృష్టి పెట్టారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాల్ని నిజ జీవితంలో ఉపయోగించారు. పట్టుదలతో ప్రయత్నించి అనుకున్న విధంగా కోళ్ల పెంపకానికి కావలసిన ఇంక్యుబేటర్ తయారు చేశారు. సన్న చిన్నకారు రైతులకు ఈ ఆవిష్కరణ చేసింది తెలంగాణ పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజు పటేల్, శ్యామ్ సుందర్, సతీష్. రైతు కుటుంబం నుంచి వచ్చిన రాజు పటేల్, శ్యామ్ సుందర్, సతీష్లది పెద్దపల్లి జిల్లా రాయదండి. రాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీజీ, శ్యామ్ సుందర్ బీటెక్ చేశారు. సతీష్ డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ రంగంపై అవగాహన ఉండడంతో సాగు, దాని అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. భారీ పెట్టుబడికి ఆర్థిక పరిస్థితులు లేకపోవడంతో 10 కోళ్లతోనే నాటుకోళ్ల పెంపకం ప్రారంభించారు. ఊరిలో ఉన్నప్పుడే మేము ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనే ఒక ఆలోచనతో క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మేము ఒక సంవత్సరం పాటు రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా ఒక ఫామ్ అనేది పెడితే మనతో పాటు ఇంకా కొంతమంది కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము చేస్తూ వేరే వాళ్ళని కూడా ఇందులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఈ ఫామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి సక్సెస్ఫుల్గా దీన్ని ఫామ్ను మెయింటైన్ చేస్తున్నాము. అదే క్రమంలో మేము మొదట స్టార్ట్ చేసింది ఒక సాధారణ రైతు కూడా దీన్ని చేయొచ్చు అనే విధంగా ఉండాలని కేవలం ఒక 12 కోళ్ళతోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 12 కోళ్లను మేము ఒక సంవత్సరం వ్యవధిలో 200 కోళ్ళకు ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పేసి ఈ కోళ్ళు పొదగడంలో మాకు ఇబ్బంది చాలా ఇబ్బంది పడడం జరిగింది. మనం జనరల్గా ఒక 10-20 ఎగ్స్ అంటే మామూలుగా కోళ్ళతో మేనేజ్ చేయొచ్చు, 100 ఎగ్స్ అంటే కోళ్ళతో చేయడం చాలా కష్టమైపోయింది. అండ్ ఈ కోళ్ళల్లో కొన్ని స్పెషల్ బ్రీడ్స్ ఉంటాయి కడకనాథ్ లాంటివి, అవి పొదగవు. సో మనకి మిషన్ కంపల్సరిగా మిషన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమలు అనేకం ఉండటం, దేశీయ కోళ్లకు గిరాకీ ఉండడంతో ఈ అన్నదమ్ములు, కడక్నాథ్, గిరిరాజ కోళ్లు వంటి దేశీయ జాతులు ఎక్కువగా పెంచుతున్నారు. అయితే తమ లాంటి రైతులు కోడిగుడ్లు పొదిగే యంత్రాల కోసం 150,000 రూపాయలు పెట్టాల్సి రావటం ఆలోచనలో పడేసింది. చిన్న సన్నకారు వారికి ఉపయోగపడేలా తక్కువ ఖర్చులో ఇంక్యుబేటర్ రూపొందించాలని నిర్ణయించుకున్నారు. 1,000 కోడిగుడ్లు పొదిగే యంత్రం కాకుండా 100 నుంచి 1,000 గుడ్ల వరకు పొదిగేందుకు వీలైన కొత్త ఇంక్యుబేటర్ తయారు చేశారు. మాకు మేజర్గా ఉపయోగపడింది ఇంక్యుబేటర్ అండి. అంటే ఇంక్యుబేటర్ కోడిగుడ్లను కృత్రిమంగా పిల్లలు చేయించే యంత్రము. సో దీన్ని కొందామని మాకు ఆలోచన వచ్చినప్పుడు బయట ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయించడం జరిగింది. కానీ అక్కడ 100,000 గుడ్లను పొదిగించే మిషన్లు, అంటే పెద్ద పెద్ద కమర్షియల్ ఉపయోగించే ఈ మిషన్లు మాత్రం ఉన్నాయి. సో వాటిని కాకుండా ఒక సాధారణ రైతుకు ఒక 100 గుడ్లు, 200 గుడ్లు, ఇట్లా 1,000 గుడ్ల దాకా పొదిగించడానికి మిషన్లు మనమే సొంత తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మొదట మేము ఒక 200 గుడ్ల కెపాసిటీ ఇంక్యుబేటర్ను ప్రయత్నించడం జరిగింది. దాదాపు ఒక 10-15 సార్లు మేము ఆ ప్రయత్నంలో విఫలమై చివరగా ఒక 1 సంవత్సరం పాటు కష్టపడ్డ తర్వాత మేము ఒక ఇంక్యుబేటర్ను తయారు చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. అప్పుడు మేము ఏం చేసామంటే బాగా రీసెర్చ్ చేసి అసలు ఎగ్ అనేది పిల్లగా మారడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి, దాన్ని మనం ఆర్టిఫిషియల్గా ఎలా చేయగలుగుతామని చెప్పేసి సెర్చ్ చేసామండి.
సర్చ్ చేసేసి అంచెలంచెలుగా ఇంక్యుబేటర్ను ఈ స్థాయికి తీసుకొచ్చాము. ఒక 1 ఇయర్ టైం పట్టేసింది. దీనికి కావాల్సిన పార్ట్స్ వచ్చేసి మనం ఒక 5 కంట్రీస్ నుంచి, అంటే బాడీ మెటీరియల్ కానివ్వండి, కంట్రోలర్స్ కానివ్వండి, దాంట్లో వాడే ఎక్విప్మెంట్స్ కానివ్వండి, 5 కంట్రీస్ నుంచి తెప్పించడం జరిగింది. తక్కువ ఖర్చుతో ఈ యంత్ర రూపకల్పనలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. ప్రయత్నంలో 12 సార్లు విఫలమయ్యారు. అయినా నిరాశ చెందక పట్టుదలతో విజయం సాధించారు. మహిళా సంఘాలు, సన్న చిన్నకారు రైతులు ఇళ్లలోనే గుడ్లు పొదిగించుకునేందుకు వీలైన ఇంక్యుబేటర్ అందుబాటులోకి తెచ్చారు. గుడ్లు పొదిగి పిల్లలు ఉత్పత్తి అయ్యేందుకు 21 రోజుల వరకు సమయం పడుతుంది. ఇంత సమయం పట్టినా రైతుకు మాత్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు ఈ సోదరుడు. ఇది కంట్రోలింగ్ యూనిట్. కంట్రోలింగ్ యూనిట్ వచ్చేసి టోటల్ లోపల ఎగ్జిట్ కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. హీట్, హ్యూమిడిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో మేము ఓన్లీ మాకే కాకుండా చిన్న సన్నకారు రైతులకు కూడా అందించాలని మేము తక్కువ ఖర్చులో ఎలా చేయాలని ట్రై చేయడం జరిగింది. ఈ ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఇలా వచ్చింది. దీన్ని తక్కువ ఖర్చులో చేసాము, రైతులకు కూడా అందించడం జరిగింది. మా దగ్గర తీసుకున్న రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాదాపు ఇప్పటికి ఒక 500 మంది రైతులకు, మహిళలకు, మహిళా స్వశక్తి గ్రూప్ వాళ్ళకు నాటుకోళ్ళ పెంపకం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము ప్రాక్టికల్గా మరియు థియరిటికల్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ బేస్లో ప్లస్ మేము ఇంక్యుబేటర్ సొంతగా తయారు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటింట ఇన్నోవేటర్ అని 2019 ఆగస్ట్ 15 రోజు జరిగిన ప్రోగ్రాంలో మాకు పెద్దపల్లి జిల్లా నుంచి అవార్డు అందుకోవడం జరిగింది, ఇన్నోవేటర్ అవార్డు. సాధారణంగా బ్రాయిలర్ కోళ్ల కోసమే ఇప్పటివరకు ఇంక్యుబేటర్లు అందుబాటులో ఉన్నాయి. దేశీయ కోళ్ల పెంపకం కోసం ఇప్పటివరకు ఎవరూ యంత్రాలు రూపొందించలేదు. ఆ దిశగా తొలి ప్రయత్నం చేసిన ఈ యువకులు ఒకేసారి 500 నుంచి 1000 గుడ్లు పొదిగేందుకు వీలుగా తమ ఇంక్యుబేటర్ తీర్చిదిద్దారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టడం కంటే దశల వారీగా గుడ్లు పొదిగిస్తే లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారు. చదువు రాని వారు కూడా సులభంగా ఉపయోగించేలా దీనిని మలిచారు. చాలా తక్కువ పవర్ కన్జప్షన్. ఒక మామూలుగా మనం ఇంట్లో వాడే 100 వాట్స్ బల్బు ఉంటుంది కదా, ఫిలమెంట్ బల్బు, దానికి ఎంత పవర్ కన్జప్షన్ అవుతుందో అంతే పవర్ కన్జప్షన్ అయ్యేటట్టు మేము డిజైన్ చేసాం దీన్ని. రైతుల నుంచి చాలా స్పందన చాలా బాగుందండి. వాళ్ళేంటంటే వాళ్ళకి తక్కువ రేట్లో వస్తుంది, కాంపాక్ట్ సైజులో ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు చాలా మిషన్స్ ఎట్లున్నాయంటే తీసుకున్న తర్వాత వాళ్ళు బిల్లు కట్టలేకపోతున్నారు. బిల్లు కట్టలేక మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేయడం కానీ ఫామ్లు మూసేయడం కానీ చేస్తున్నారు. అట్లా కాకుండా మనకి బిల్లు తక్కువ వస్తాయి, ఫామ్ నుంచి ఇన్కమ్ రాకపోయినా కానీ దీని దగ్గర బిల్లు తగ్గుతుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. సహజంగా కోళ్ల పరిశ్రమలో ఉపయోగించే భారీ ఇంక్యుబేటర్ల వల్ల విద్యుత్ బిల్లులు పెద్ద మొత్తంలో వస్తుంటాయి. చాలా మంది రైతులు ఈ విద్యుత్ భారం భరించలేక వినియోగించక తప్పక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది రాజు పటేల్, శ్యామ్ సుందర్, సతీష్ రూపొందించిన ఇంక్యుబేటర్. తక్కువ విద్యుత్ వినియోగంతోనే ఈ ఇంక్యుబేటర్ నడుస్తుంది. ఇప్పటికే పలువురు రైతులు వీరి నుంచి ఇంక్యుబేటర్లు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఆ ఆవిష్కరణ చేసిన అన్నదమ్ములు అభినందిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండేందుకు రూపొందించిన ఈ యంత్రం పలువురి మన్ననలు పొందుతోంది. అయితే ఈ యంత్ర తయారీలో మాత్రం కరోనా ఎఫెక్ట్ కనబడుతుంది. అంతర్గం నుంచి కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.